మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. సీ ఫుడ్ అంటే ప్రాణం పెట్టేస్తారు. కొంచెం కలుపు ఉంటే కలుపు, లేకుంటే సాల్ట్ ఏదైనా ఒకటి అమ్మ, కొంచెం సాల్ట్ కలుపుకోండి చక్కగా. ఎప్పుడు కూడా ఆయిల్ అనేది ఉంటేనే నీకు ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంది. నాకు షూటింగ్ లేదు కాబట్టి హ్యాపీ చేసుకోవటం. కలంద్రా, మావిడికి పండగ. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. ఈరోజమ్మ మీకోసం సూపర్ ప్రాన్స్ కర్రీ, అంటే రొయ్యల పులుసు పెడుతున్నాను. నేను ఇంతవరకు చేయలేదు అది. నాన్ వెజ్ ప్రియులకి చెప్పక్కర్లా, సీ ఫుడ్ అంటే ప్రాణం పెట్టేస్తారు. ఎనీవే, ఇవాళ మీకోసం రొయ్యల పులుసు, ప్రాన్స్ కర్రీ అంటాం మనం, రొయ్యల పులుసు చేద్దాం. యా, ఓకేనండి. ఇదిగో రొయ్యలు తీసుకొచ్చాం. చెప్పిన విధంగా రొయ్యల పులుసు ఈరోజు మా ఇంట్లో కొంచెం పెద్ద సైజు రొయ్య దొరికిందండి. ఎనీవే, వాటిని ఒలిపిచ్చేద్దాం. ఇదేనమ్మా, వాళ్ళు ఒలిసి ఇచ్చేస్తారు కానీ మనకి లోపల పేగన్ ఒకటి ఉంటుంది, అది ఎలా తీస్తారు అంటే, చాలామంది హోటల్స్లో అయితే కొంతమంది తీరు, కొంతమంది తీస్తారు పెద్ద హోటల్స్ అనేసరికి. అది తీస్తే ఏంటంటే ఒక రకమైన నీసు వాసన అనేది రాదమ్మా, చాలా బాగుంటుంది. అది ఎలా తీస్తారంటే చూపిస్తాను, చాలామంది తెలుసు, అయినా ఇంకొకసారి మీకోసం. చూసారు కదా ఎలా తీస్తుందో, చూసారా? అలాగ లో పైన పేగు లాంటిది వస్తుంది, అలాగే అడుగును కూడా ఉంటుందమ్మా సన్నగా. ఆ నల్లగా ఉన్నది మొత్తం తీసేయండి. యా ఓకే, చూడండి ఇంకోసారి పేగు ఎలా తీస్తుంది. అలా వచ్చేస్తా తీస్తే, అది చూసారు కదా నల్లగా ఉంటుంది. ఆ పేగు తీసేయాలమ్మా ఎప్పుడు కూడా. ఇక వేస్ట్ అనేది ఉండదు దాంట్లో, ఓన్లీ మంచి మీట్ మాత్రమే రొయ్య రొయ్యగా ఉంటుంది. చక్క వేస్ట్ పొట్ట గిట్ట తీసేయాలి, పొట్ట అంటారు మామూలుగా. తెలిసినంతలో మనం తెలుసుకున్నది నీట్గా చేసుకోవటం చాలామందికి తెలియదు అనుకుంటున్నాను అమ్మ. సగవ రొయ్యలు తీసుకొస్తారు మార్కెట్లో, అంటే కొంత ఒలిసి ఇచ్చేస్తారు పైన ఉన్న దాన్ని, లోపల పేగు ఉంటుంది తీయాలని కొంతమంది పట్టించుకోరు, అలాగే గవా తీసుకొచ్చి వండేస్తారు. కానీ కాకపోతే కొంచెం టైం తీసుకుంటుందమ్మా. అది తీసుకోవటం వల్ల ఏంటంటే మనకు ఆరోగ్యానికి మంచిది, ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ కూడా మంచి మీట్ వాసన వస్తుంది, ఒక రకం నీసు వాసన అనేది పోద్ది ఆ పొట్ట తీయటం వల్ల. ఎనీవే, పొట్ట తీసేసింది చూసారు కదా చక్కగా. ఇది ఇలాగ పొట్ట తీసి ఇలా సపరేట్ చేసుకోండి చక్కగా. ఉన్నదంతా నీట్గా ఎప్పటికప్పుడు, ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయినా కూడా పోయిందే ఉంది. కానీ అందరూ నేర్చుకోవాలి, తన మాత్రమే కాదండి, మా పాప కూడా తీసుది. చాలాసార్లు కూర్చోబెడతాను, మాకు ఏదైనా పని ఉందంటే తన పిలిచి తన్నే చేయమని చెప్తుంటాను. ఓకే, చూసారు కదండి క్లీనింగ్ ఎలాగా ఆ డస్ట్ అంతా తీసేసి రొయ్యలన్నీ ఫ్రెష్గా వలవటం జరిగింది. ఆ పేగంతా తీసేసి అయిపోయి వచ్చినాయి. ఇంకా రెండు రోజులు ఉన్నాయి, ఒకటేనా? యా ఒకటే, ఒకటి వస్తుంది ఒకటి. అంతే, కొంచెం టైం తీసుకున్నా కూడా ఇబ్బంది పడకండి ఎవరు కూడా, జాగ్రత్తగా ఆ పేగనేది తీయండి అమ్మా. చూస్తారు కదా, కొంతమంది తెలియదు కాబట్టి చెప్పాను నేను ఇది, చాలామందికి అయితే తెలుసు. ఎనీవే, ఎప్పుడు నీట్ అనేది ఇంపార్టెంట్, మీకు చాలాసార్లు చెప్పాను. మావిడు కూడా రొయ్యలు అనగానే రొయ్యలా అంటుంది, తింటాం అయితే మాత్రం అద్భుతంగా తింటుంది. వలవటం కోసం కొంచెం టైం పడుతుంది అమ్మా, అది కొంచెం చక్కగా టైంపాస్. ఊర్లో అనుకోండి ఎవరొకరు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, చక్కగా అక్క అంట పిండి అంట వస్తుంటారు, అత్త ఆంటీ చక్కగా మాట్లాడుకుంటూ సంభాషణ ఏదో ఒకటి చక్కగా మాట్లాడుతూ వలసేసుకోవచ్చు. అప్పుడు తెలియదు, ఒక్కళ్ళే కూర్చున్న అలవాటు కొంచెం బోర్ కొడుతుంది చెప్తున్నా. ఓకే, ఎనీవే చూస్తారు కదా, చూడండి నీట్గా వలటం జరిగింది. అంత డస్ట్ వచ్చింది చూడండి, ఎంత డస్ట్, అంత డస్ట్. యా ఓకే, డస్ట్ మిగిలిన డస్ట్ అంతా జాగ్రత్తగా తీసుకొని ఒక కవర్లోకి తీసుకోండి. వేస్ట్ కవర్ ఏదైనా ఉంటే చూడండి వేస్ట్ ఎంత వచ్చిందో. ఇంత వేస్ట్, ఆ పేగు అంత ఉందన్నమాట మనం తీసి నీట్గా చేసుకునేది. చాలామంది అమ్మ తెలియకో మరి తెలుసో ఆ ఏముంటుందిలే ఉడికిచ్చేసాక అనుకుంటారు, కానీ ఇంత డస్ట్ తీయగలిగితే చాలా బాగుంటుందమ్మా రొయ్యల కూర. ఓకే, ఎనీవే క్లీన్ చేసుకుందాం, కడుగుదాం.
పర్పసే పర్లేదు దానికి, అంత డస్ట్ వెళ్తుంది. నీట్గా కడుక్కునేసరికి ఇంకొక చిన్న విషయం రా మీకు చెప్పాలి. కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకొచ్చాను రొయ్యలు, అంతా అయితే పులుసు పెట్టాం, కానీ ఒక హాఫ్ అయితే పులుసు పెట్టుకుంటాం చాలు మాకు. రేపు వచ్చేసి రొయ్యలు వేపుడులాగా, ఆల్రెడీ మీకు రొయ్యలు వేపుడు కూడా చూపించాను ఒకసారి, రసం రొయ్యలు వేపుడు ఆ ప్రాసెస్ కూడా మన వ్లాగ్స్ ఉన్నాయి, వీడియోస్ చూడవచ్చు కావాలంటే. కొత్త వ్యూవర్స్కి చెప్తున్నానమ్మా, పులుసు అయితే మొత్తం నేను చేయలేదు కాబట్టి ఎలా పెడతారు ఏంటంటే చూపిస్తా. ఇక అదురుతుంది నా నేను చేసే విధానంలో, ఏ కూర ఉండినా సరే పక్క మన విలేజ్ స్టైలే ఉంటుంది. న్యూ స్టైలు, ఒక ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ కానీ, ఫ్రెంచ్ స్టైల్ అయితే మాత్రం, చైనీస్ స్టైల్ అయితే మాత్రం అస్సలు రాదు. ఓన్లీ మన ఏపీకి, ఇప్పుడు తెలంగాణకి సంబంధించి మన తెలుగు వాళ్ళు తినే ఫుడ్ మాత్రమే నేను చేస్తాను ఎప్పుడు కూడా. అంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ అనొచ్చు ఒక విధంగా చెప్పాలంటే, మన సౌత్ ఇండియన్స్ మొత్తం తినే ఫుడ్ మాత్రం నేను ఎప్పుడు నా మైండ్లో కూడా అదే ఉంటుంది. చేయొచ్చు, రకరకాలు తెలుసమ్మా, చైనీస్ వంటకాలు అన్నీ తెలుసు, కానీ చేద్దాం వండే. బట్ అది ఎప్పుడైనా స్నాక్స్ టైప్ ఈవినింగ్స్ తినగలం, తప్పితే మనం తినే అన్నంలోకి మన కూరలే బాగుంటాయి. ఇప్పుడు వాళ్ళ స్టైల్ ఏదైనా చేసుకుని ఏదైనా కలుపు తినాలన్నా కూడా కుదరదు, బాగోదు, టేస్ట్ ఫ్లేవర్ ఉండదు. ఏదైనా ఉత్త పీసులు తినాలి అనుకుంటే మాత్రం రొయ్యలకు రొయ్యలు, చికెన్కి చికెను, అది చైనీస్కి వెళ్ళొచ్చు వాటికి. కర్రీ టైప్ అయితే మాత్రం అన్నంలో తినాలంటే మాత్రం మన వంటలే ఎప్పుడు అదుర్స్, అది సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే. మళ్ళీ నార్త్ ఇండియన్కి వెళ్తే దాల్ కర్రీ అని, చపాతీ అని, రోటీ అని, డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది వాళ్ళకి. అంత స్పైసీ అయితే ఉండదు అటు సైడు, అందరికి తెలుసు ఆ విషయం. ఎనీవే క్లీన్ చేస్తుంది, క్లీనింగ్ అయిపోగానే ఎలా ప్రాసెస్ ఏంటనే చెప్తా. క్లీనింగ్ చూసారు కదమ్మా, ఆ బ్లాక్ వాటర్ వెళ్ళిపోవాలి, ఆ నురగ అంతా వెళ్ళిపోవాలి, చక్కగా కడిగే కొద్దీ వస్తుంటుంది. కానీ చాలామంది అంటుంటారు ఏదో టేస్ట్ పోద్ది, ఇది పోద్ది, ఎక్కువసార్లు కడగొద్దు, ఒక రెండు మూడు సార్లు కడిగితే. తప్పమ్మా, ఎప్పుడు నీట్గా కడుక్కోండి. ఆ బ్లాక్ వాటర్ అంటే ఆ డస్ట్ వెళ్ళేంత వరకు మనం కడుక్కోవాలి. ఆ మీట్లో బలం ఎక్కడికి పోదు, స్టామినా అనేది ఎలాగే ఉంటుంది. చూడండి, ఇప్పుడు పిండుకుని కళాయిలో వేసుకుందాం. యా ఉందా పిండేసే జాగ్రత్తగా. చూసారు కదా పెద్ద సైజు రొయ్యి దొరికింది, రొయ్యి సైజ్ చూపించు. పెద్ద సైజు దొరికింది రొయ్యి. ఓకే పిండి. యా చూసారు కదండి, చక్కగా క్లీన్ చేయటం అయిపోయింది. దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే, కూర ఉండే ముందే ఆగిలిలాగా వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుందాం. యా చూసారు కదా, ఆగిలేయటం అంటారు కొంతమంది, ఆయిల్లో వేయించటం అంటారు, ఆయిల్ ఫ్రై అంటారు. పాతకాలం అయితే ఆగిలేయటం అంటారు మామూలుగా. ఎందుకు ఆగిలేస్తారంటేనమ్మా, ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ వస్తుంది చూస్తుండే, ఇంత పిండేసాం కదా అయినా వాటర్ వస్తుంది. మనం కూరలో ఇప్పుడు ఎప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించుకొని దాంట్లో వేసేస్తామో నీరు వస్తుంది కాబట్టి, ఆ నీరు వల్ల దాంట్లో ఉన్న ఆనియన్ మిర్చి కూడా మెత్తబడిపోతాయి, బాగోదు. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఆగిలేసేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోద్ది వచ్చింది. దీంట్లో ఏమేమి కలుపుకోవాలో చెప్తానమ్మా. లైట్గా పసుపు వేసుకోండి ఫస్ట్. పసుపు అనేది ప్రతి దాంట్లో వేస్తాం కాబట్టి కొంచెం పసుపు కలుపుకుందాం. చూసారు కదా ఆగిలేయటం, ఆగిలేయటం అంటారు దీన్ని. లైట్గా పసుపు కలుపుకున్నాం, కొంచెం కలుపు ఉంటే కలుపు, లేకుంటే సాల్ట్ ఏదైనా ఒకటేనమ్మా. కొంచెం సాల్ట్ కలుపుకోండి చక్కగా, అలాగే కారం కొంచెం, పసుపు ఉప్పు కారం ఈ మూడు వేసుకొని అంతే. దాంట్లో చూడండి ఎలా వాటర్ వస్తుందో, అంత పిండేసాం కదా,
కొంచెం కొంచెం వాటర్ అలా వస్తుంటుంది. ఇక్కడ చూసారు కదా సైడ్ నుంచి వస్తుంది వాటర్, ఇది చాలా వాటర్ వచ్చేస్తుందమ్మా. కాసేపటికి అది దీన్ని ఒక గరిటె తీసుకుందాం, కడిగి తుడిచిపెట్టినవే నీట్గా అవి చక్క తిప్పేసుకోండి. పసుపు ఉప్పు కారాలు వేసాం కాబట్టి ఊరికిన కొంచెం మిక్స్ అయ్యేంత లైట్. చాలామంది మన పొరుగు ఊరికి వెళ్ళేవాళ్ళు, అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేవాళ్ళు ఇలాగ ఆయిల్ ఫ్రై చేసుకుని తీసుకెళ్తారమ్మా. ఇది మ్యాక్సిమం ఒక 24 అవర్స్ అయితే, ఎప్పుడైతే ఇలా ఆయిల్ వేసి మనం చేసుకుంటామో, అలాగే ఉప్పు కారం పసుపు కలుపుకున్నాం. దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుందమ్మా. చూడండి, ఎప్పుడు కూడా ఆయిల్ అనేది ఉంటేనే నీకు ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంది. ఒకసారి తిప్పేసుకున్నాం అంటే అయిపోయింది. దీన్ని రాను రాను ఆయిల్ ఫ్రై అంటున్నారు, కానీ ఆగిలేయటం అనేది మన పాత కాలం నుంచి చెప్తుంటారు. నేను ఇన్నది చెప్తున్నా, రకరకాలుగా అంటుంటారు. కాకపోతే ప్రాసెస్ అనేది మాత్రం ఒకటే, మన పూర్వీకులు చేసిన ప్రాసెస్ కానివ్వండి. మిక్సింగ్ అయిపోయింది చూసారు కదా, దీంట్లోంచి వాటర్ వచ్చి ఆ వాటర్ డ్రైవ్గానే ఆగిలైపోయినట్టు. అప్పుడు మనం కూర ఎలా ఉండాలి, రొయ్యల పులుసు ఎలా పెట్టాలో చూపిస్తారు. ఓకేనమ్మా, ఇది ఆగిలేసేసుకున్నాం. ఇదిగో చూసారు కదా, చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. రొయ్యల పులుసు అన్నాను కాబట్టి చింతపండు పులుసు వేయాల్సిందే. అదే ఇగురికి అయితే మాత్రం రొయ్యలు ఇగురు ఒకటి ఉంది, అది నేను పెట్టలేదు. రొయ్యలు ఎప్పుడు మాత్రమే పెట్టాను. వాటికి అసలు చింతపండు వాడం మనం, గరం మసాలా వాడతాం. దీనికి పులుసు కాబట్టి గరం మసాలా వాడం. దీంట్లో ఎలా మనం రొయ్యల పులుసు ఎలా వండుతాం అనేది ఇప్పుడు చూపిస్తాను. మీరు ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తుండండి, మైండ్లో పెట్టుకోండి. ఒకసారి మీరు ప్రిపేర్ మీరు రెడీ చేశారనుకోండి ఇంట్లో, ఈజీగా వచ్చేస్తుంది. సెకండ్ టైం థర్డ్ టైంకి మీరు ఇక నాకులాగా వంటలు చేసేయచ్చు హ్యాపీగా. ఎనీవే చింతపండు కూడా నానబెట్టుకోవడం అయిపోయిందమ్మా. ఓ పక్కన పెట్టేద్దాం, చూడండి వాటర్ ఎలా వచ్చేస్తుందో. చుట్టూతో కూడా బోల్డ్ అంత వాటర్ వస్తుందమ్మా. ఇది ఇంకా దీంట్లో ఎంత పిండేసినా వాటర్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే రొయ్యి ఏ సైజులో ఉందో అది కూడా కొంచెం సింక్ అవుతుంది, రొయ్యి చిన్నది అవుతుంది. అంటే బాగా ఎగిపోద్ది కాబట్టి ఆ వాటర్లో మొత్తం ఇంకిపోద్ది, రొయ్యి కూడా ఉడికిపోద్ది. తర్వాత కూర కూడా మనం ఎక్కువసేపు ఉడికించక్కర్లా, నీళ్ళు పోసి కొంచెం గ్లాస్ వాటర్ పోసుకుని అలా మగ్గరిచ్చేసుకున్నాం అంటే కాసేపు ఒక 10 మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది. ఎనీవే ఆగిలేయటం మాత్రం మిస్ చేయకండి. ఎందుకు చెప్తున్నారంటే ఆ వచ్చే వాటర్ వల్ల డైరెక్ట్గా వేసేసామంటే ఆనియన్ మిర్చి అనేది ఎప్పుడైతే మనం ఆయిల్లో వేస్తామో ఆ ఫ్లేవర్ పోద్దమ్మా, మెత్తగా అయిపోద్ది వాటర్ వెళ్ళి. కొంతమంది అలాగూ వండుకుంటారు, మంచిదే, తప్పులేదు. ఇది మంచి ప్రాసెస్. టైం ఉందంటే మాత్రం ఇలాగ ఆగిలేసుకోండి. చక్కగా వండుకున్నంత వండుకోవచ్చు, లేదా సపరేట్గా పెట్టుకోవచ్చు. పక్కన మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా చెడదమ్మా. ఆగిలేసి పెట్టుకున్నా అంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఆగిలేకోకుండా పెట్టినా బాగానే ఉంటాయి రొయ్యలు ఫ్రిడ్జ్లో. ఫ్రిడ్జ్ని కొంతలో కొంత అవాయిడ్ చేసుకుంటూ రావటమే మంచిది, ఎందుకంటే మనకి ప్రతిరోజు దొరుకుతుంది మార్కెట్లో. ఒకవేళ దొరకని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫారిన్ కంట్రీస్ ఉన్నాయి, 1 మంత్ 2 మంత్స్ వాళ్ళు తీసుకొచ్చి డీప్లో పడేస్తారు, అప్పటికప్పుడు తెచ్చుకుంటారు. అన్ని మిక్స్డ్ ఉంటాయి, ఫ్రై చేసి తినేస్తుంటారు. ఫారిన్ కంట్రీస్లో ప్రతి వాళ్ళు చేసేది అది. ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళాలన్నా కుదరదు, ప్రతిరోజు తెచ్చుకొచ్చి వండుకునేంత టైం ఉండదు. వాళ్ళకి దొరికిన టైంలో గబుక్కుని ఫ్రిడ్జ్లోంచి తీసారా, ఫ్రై చేసుకున్నారా, గబాబ్ ఏదైనా రోటీ చేసుకున్నారా, చపాతీ కాల్చుకున్నారా, తినేసారా, వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఏంటంటే అక్కడ పిజ్జాలని బర్గర్స్ అని ఫారిన్ కంట్రీలో ఫుడ్ అంటే మీకు తెలియదే ఉంది, అన్నీ అవైలబుల్, ప్రతి చోట ఉంటాయి. చక్కగా కొనేసుకుంటారు, అక్కడ తినేస్తారు. ప్రత్యేకించి మనలాగా అన్నం తినాలి, చపాతీ కాల్చుకోవాలి, మనమే వండుకు తినాలి కూర అనేది వాళ్ళకు ఉండదమ్మా. ఫారినర్స్కి మ్యాక్సిమం ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేసుకుంటూ పోతారు, కష్టపడే టైంలో కష్టపడుతుంటారు. ఫుడ్కి అయితే మాత్రం ఇంపార్టెన్స్ వాళ్ళు ఇవ్వరు. ఆ టైంకి ఏది దొరికితే తిని కడుపు నింపేసుకుంటారు. ఒక బర్గర్ తిని కూడా అమ్మాయి లంచ్ అయిపోయింది అంటారు. మనం బర్గర్ తింటే ఏదో స్నాక్ తిన్నట్టు అనిపిస్తుంది, ఇదేంటి ఒక రొట్టే కదా తిన్నాం మనం అనిపిస్తుంది. అన్నం తింటే కానీ మనకు భోజనం చేసిన ఒక ఫీల్ రాదు, అందరికీ తెలుసు అది. ఇన్ని బ్రెడ్లు ఇచ్చినా, ఎన్ని జాములు పూసిచ్చినా, లాస్ట్కి నార్త్ ఇండియన్స్ లాగా చపాతీ తిన్నా కూడా మనకి భోజనం అయినంత తృప్తినివ్వదు. ఆ వైట్ రైస్ ఆ కూర కలుపు తింటే కానీ అమ్మయ్య భోజనం చేసాం మనం అనిపిస్తుంది. తెలియదు ఉంది మీ అందరికీ. ఇదిగో చూడండి వాటర్ ఎంత వచ్చిందో చూడండి, మనం మాట్లాడలేకపోయి వాటర్ ఫుల్ వచ్చేస్తుందమ్మ. ఇదంతా వాటర్ అంతా వచ్చేసి ఇదంతా డ్రై అయిపోద్ది మళ్ళీ.
ఇవి చూడండి ఎంత వాటర్ ఉందో చూస్తారు కదా ఇక్కడ. ఎప్పుడైతే ఈ వాటర్ ఇలా వస్తుందో నీట్గా ముక్క మొగ్గుద్ది చక్కగా చాలా హ్యాపీగా డ్రై అయిపోయిన ముక్కలను తీసుకుని చక్కగా దాచుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం 2 డేస్ 3 డేస్ తర్వాత 1 వీక్ తర్వాత ఎప్పుడైనా వండుకోవచ్చు, బాగుంటాయి. ఓకే, ఎనీవే ఆనియన్ మిర్చి కూడా కట్ చేస్తుంది మావిడ, ఎవరి పని వాళ్ళది అన్నట్టు అయిపోయింది మాకు. తను కూడా ఎప్పుడెప్పుడు వండేసుకుందాం తినేద్దాం రెడీగా ఉంది. మర్చిపోయాను ఇవాళ మీ వదిన తినే రోజు, అందువల్ల చెప్పబెట్టుకోకుండా కూడా ఆనియన్ కట్ చేసింది. తను తినే రోజు అయినా చెప్పాలి, ఏమంటే ఆయనకి వస్తున్నాను కొంచెం వాళ్ళకి మా వ్యూవర్స్ అందరికీ మా సిస్టర్స్కి చూపించాలి కదా. మిర్చి చూసారా రొయ్యల పులుసు రంగాన్ని ఎలా తీసుకుందో. పులుసులో మాత్రం ఆనియన్ మిర్చి ఎలా కట్ చేస్తావు చూడండి. ఇప్పుడు మామూలుగా ఫ్రైలకు కానీ ఇగుర్లకు కానీ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాం కదా, ఆనియన్ వరకు కట్ చేసింది. ఇదిగో చూడండి, ఇలా మధ్యలో ఘాటు పెడుతుంది, అలా వదిలేస్తుంది. నువ్వు తింటావు కాబట్టి చెప్తున్నా, ముక్కలైపోతే మెత్తబడిపోతే. ఎప్పుడైతే పులుసు కూరలు అయితే వండుతామో చింతపండు వేసి, మీకు చాలాసార్లు చెప్పాను నేను, ఆ చింతపండులో మగ్గిన మిర్చి ఉంటుంది పిచ్చ టేస్ట్గా ఉంటుంది. కడుపులో మంటలేని వాళ్ళు, అజీర్తి లేని వాళ్ళు, ఈ అల్సర్ లాంటివి లేని వాళ్ళు ఎవరైనా సరే ఇది తినొచ్చు. ఉత్త పచ్చిమిరకాయలు కూడా తినేస్తుంటారు చాలామంది, చూస్తుంటారు విలేజ్లో సద్దానం పెట్టుకుంటారు, కొంచెం మజ్జిగ కలుపుకుంటారు, మిరపకాయలు పెట్టుకుని నవ్వులేస్తుంటారు. మంచి ఆరోగ్యవంతులు అని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే. నేనైతే తిన్నమ్మా, ఎక్కువ మిర్చి తిన్నానంటే మాత్రం కడుపులో మంట వచ్చేస్తుంది నాకు, తను మాత్రం లాగిచ్చేస్తుంది. ఇంకా పదేసినా కూడా తినేస్తుంది, నాకేంటది, మాకేదైనా వచ్చినా 2-3 మిర్చి తీసి తనకేస్తాం తినేటప్పుడు. ఎనీవేరా మిర్చి కటింగ్ ఆనియన్ కటింగ్ అంతా అయిపోయింది, ఇది ఆగిల్ కూడా అయిపోతుంది. చూసారు కదా వాటరు, స్టవ్ కూడా హైలోనే పెట్టాను, హై ఫ్లేమ్లోనే. ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుందమ్మా. ఇది అయిపోయిందంటే రొయ్యల పులుసు ఎలా పెడతారేంటనే చెప్పిస్తాను. ఓకే, ఎనీవే టమాటాలు తీసుకున్నావా? టమాటాలు తీసుకో. ముఖ్యంగా ఏంటంటేనమ్మా, ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు, ఉంటే ఒక 2 టమాటాలు యాడ్ చేయండి. ఫ్లేవర్కి ఫ్లేవరు, పులుపుకి పులుపు ఉంటుంది, గుజ్జుకి గుజ్జు వస్తుంది. ఇక గ్రేవీ అంటాం కదా మనం, అదిరిపోద్ది. చాలామంది మామిడికాయ కలుపుకుంటారు, చేపలు కలుపుకోవచ్చు, రొయ్యలు కలుపుకోవచ్చు, గోంగూర కలుపుకోవచ్చు. గోంగూర కూడా పులిపే, గోంగూర రొయ్యలు వండుతాం మనం. పులుపు టమాటా ఏం పులుపు కూడా యాడ్ అవుద్ది, అలాగే చింతపండు పులుసు ఉంది. ఉంటే మాత్రం ఒక 2 టమాటాలు కలుపుకోండి, సూపర్గా అద్భుతం. యా ఓకేనండి, ఒక 2 చిన్న సైజు టమాటాలు సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే కూరలో బాయిల్ అవ్వాలి కాబట్టి. నార్మల్గా అయితే మావిడ అస్సలు టమాటా జోలికి వెళ్ళదు, చెప్పాను మీకు చాలాసార్లు, టమాటా తిందు. ఇలాంటి పులుసుల్లో 1-2 వేస్తే తినేస్తుంది, ఎందుకంటే కనిపిస్తుంది ఇక ఆ గ్రేవీలో కలిసిపోద్ది కాబట్టి. ప్రత్యేకించి టమాటా కూర ఏదైనా కాంబినేషన్ అంటే తింది ఇక. తన కోసం నేను టమాటా కూడా మర్చిపోయాను, త్యాగం చేశాను. నవ్వే లేదంటే మొక్కాన త్యాగం చేసినట్టే, నాకు టమాటా అంటే ఇష్టం, నాకు నేను వదిలేసాను. నేను నాకు వండి పెడతావు, నువ్వు తింటలేదని బాధపడతాను కదా మళ్ళీ. అందువల్ల నేను టమాటా అవాయిడ్ చేశాను. టమాటా కాంబినేషన్ ఎప్పుడైనా, ఇప్పుడు తను తినంది ఉపవాస రోజులు ఉంటాయి, నైట్ టైం టిఫినే తింటుంది ఒక్కోసారి, ఆ టైంలో టమాటా కూర ఏదైనా వండుకుని నాకు తప్పదు కేక. టమాటా పచ్చడి చేసినా తిందు, ఏ కొబ్బరి పచ్చడో అల్ల పచ్చడో ఏదైనా చేయాలి దానికోసం సపరేట్గా, ఆ చింతపండు పచ్చడో. ఓకే చూస్తారు కదా టమాటాలు ఒక 2 కొంచెం ఆ గ్రేవీలు కలుపుకుంటే అదొక ఫ్లేవరు, టేస్టు, పులుపు అదిరిపోదు. ఎనీవే ఇది ఆగిలవ్వటం, కూర ఎలా చేస్తారు రొయ్యల పులుసు అనేది చెప్తాను. రొయ్యల కూర అనొచ్చు, కూర అనేది కామన్ వర్డ్, రొయ్యల పులుసు అనేది సూపర్ వర్డ్, అది నెంబర్ 1. చిన్నప్పటి నుంచి ఉన్నది రొయ్యల పులుసు వేరే, ఇగురు కూర వేరే, వేపుడు వేరే, చెప్పారు మీకు 3 రకాలు చేసి. దీంతో మన వంటలు అయితే మన సౌత్ ఇండియన్ వంటల్లో 3 రకాల కింద, ఇగురు కింద అంటే మసాలా కలుపుతాం, చింతపండు నెయ్యం, వేపుడికి అంతే చింతపండు నెయ్యం, గరం మసాలా, అల్లం పేస్ట్ అన్నీ వేస్తాం. ఇక దాంట్లో వాటర్ పోయి, వేపుడికి అలా అసలు వాటర్ పోయి, ఇగురికి వాటర్ పోస్తాం, వేపుడికి అయితే అసలు వాటర్ మిక్స్ చేయం. ఇలా ఆగిలేసుకోవటం చేసుకోవటమే. మీకు ఆల్రెడీ వేపుడే చూపించాను, ఇగురు పెట్టలేదు అనుకుంటే ఇగురు కూడా ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటారని. ఎనీవే ఈరోజు మాత్రం రొయ్యల పులుసు,
మామూలు కూడా దీనికి అదిరిసే నాన్ వెజ్ స్మెల్లు వీటిని బాయిల్ చేసేటప్పుడే వచ్చేస్తుంది ఆగిలికే. అమ్మో వాటర్ మొత్తం ఇంకిపోవాలి, ఇంకిపోయి మొత్తం డ్రై అయిపోయి నాకు షూటింగ్ లేదు కాబట్టి హ్యాపీ చేసుకోవటం. ముఖ్యంగా నా బాధ ఏంటంటే నాకైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మావిడ తినలా. నేను నా కూతురు తినేసాం ఇందాకడే, బాబు స్కూల్లోనే ఉన్నాడు, ఎగ్జామ్ జరుగుతున్నాడు, వచ్చేస్తాడు వాడు కూడా. తను ఏంటంటే వెయిటింగ్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ తినలేనేమో నాన్ వెజ్ అని చెప్పేసి వెయిటింగ్ అనమాట, అసలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా. చూద్దాం. యా ఓకేనండి, చూడండి ఆగిలి అయిపోయినట్టుంది మొత్తం. వాటర్ ఇందాకడి వచ్చింది కదా, మొత్తం డ్రై అయిపోయింది సార్ కదా, ఎలా డ్రై అయిపోయిందో వాటర్ అంతా. ఇంకొక నాకు తెలిసి ఒక 2 మినిట్స్ అడుగురు కొంచెం వాటర్ ఉంది, అది కూడా డ్రై అయిపోయిందంటే మొత్తం ఆగిలేసినట్టే. రొయ్యలు వేస్తుంటారు, నాటుకోళ్ళు వేస్తుంటారు చాలాసార్లు, ఫిష్ కూడా కొరమే లాంటిది ఏదైనా ఉన్నా కూడా గబుక్కుని కట్ చేసి వాటిని కూడా ఆగిలేసుకోవచ్చు. ఎనీ నాన్ వెజ్ ఆగిలేసుకుని చేసుకుంటే ఏంటంటే ఒక 1 డే 2 డేస్ ఉంటుంది అది. మనం ఇంటికి వెళ్ళేంత వరకు 1 డే 24 అవర్స్ చాలు, లేదా 12 అవర్స్ చుట్టుపక్కల అనుకోండి 3 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్. నెక్స్ట్ డే కొండుకోవాలన్నా కూడా ఫ్రిడ్జ్ లేకోకుండా అయితే మాత్రం ఆగిలేస్తే మాత్రం ఉంటుంది. ఓకేనండి, అయిపోయినట్టుంది చూస్తారు కదా, మొత్తం డ్రై అయిపోయింది. ఏమి లేదు, ఇక మనం వేసిన కొంచెం ఆయిల్ అంతే, ఇంకిపోయింది అది కూడా. ఓకేనండి, ఇక తీసేద్దాం చాలు, అయిపోయినట్టే నాకు తెలిసి. ఇక తీసి కూరకి వెళ్ళిపోదాం. కూర ఎలా ఉండాలి? రొయ్యల పులుసు సిమ్లో పెట్టుకో, అలాగ ఉంచుతా. ఓకేనండి, ఆగిలేటివి అయిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. యా స్టవ్ పెట్టుకున్నాం. ఇప్పుడు రొయ్యల పులుసు ఎలాగనేది చూపిస్తానో చూడండి. ఇప్పుడే కళాయి కడిగి పెట్టాం కాబట్టి కొంచెం వాటర్ ఉండదు కాబట్టి ఇంకనే ఉంది. దయచేసి ఎప్పుడు గుర్తుంచుకోండి అమ్మా, నీరు ఉండగా మాత్రం ఆయిల్ పోయకండి, ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వంట చేసేటప్పుడు వంట దగ్గరే ఉండండి, ఎందుకంటే మామిడి కూడా ఒకసారి వెళ్ళిపోద్ది, మీరు చూసుకోండి అంటది. నేను ఇంటాను వెళ్ళిపోతాను ఒకసారి, జాగ్రత్త చెప్పినా కూడా మనకు ఒకసారి జరుగుతుంటే కానీ పొరపాట్లు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకు ఫైర్కి సంబంధించింది కాబట్టి. వేరే విషయాలు అయితే అంత ఇబ్బంది ఉండదు. ఎస్ డ్రై అయిపోయిందండి, ఆయిల్ పోసేసుకుందాం. చాలండి, ఒక బ్రదరో సిస్టరో నన్ను అడిగారు, అన్నయ్య మీరు ఎక్కువ ఆయిల్ వాడుతున్నారని. నేను చాలాసార్లు చెప్పి ఆయిల్ ఎక్కువ వాడతాను కానీ అమ్మా ఇది చాలా చిన్న మూత, సన్నగా ఉంటుంది, ఎక్కువ పోసినట్టు అనిపిస్తుంది కానీ ఆనియన్స్ వేసి తిప్పినప్పుడు చూడండి కరెక్ట్గా ఉంటుంది, కాకపోతే పోసేటప్పుడు మాత్రం ఎక్కువగా అనిపిస్తుంటుంది. చిన్న మూత అది సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు అలా పోస్తున్నట్టు అనిపిస్తుంది, తిప్పుతుంటాను కదా. కొంతమంది పెద్ద మూతలు ఉంటాయి, అలా పోసుకుని అలా పోసుకుని అలా పోస్తుంటారు, అయిపోద్ది. ఎనీవే మనం పోసింది మాత్రం కరెక్ట్, అలాగని చెప్పేసి మరీ ఎక్కువ వాడటాలు ఆయిల్ ఆయిల్గా తినటం ఎప్పుడు ఉండదు, కూర కూరగానే ఉంటుంది. ఎనీవే ఆయిల్ అయితే కాగినట్టుంది, ఇక ఇందాక కోసుకున్న ఆనియన్ మిర్చి చూసారా, ఆనియన్ మిర్చి వేసేసరికి కరెక్ట్గా సరిపోయింది ఆయిల్. వీటిని కాసేపు మగ్గనిద్దామమ్మా, కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకోండి, ఆనియన్ మాడుకోకుండా ఉంటుంది. ఎప్పుడు కలుపుకునే విధమే ప్రతి కూరకి, ఇంట్లో పసుపు వాడతాం, పొడులన్నీ వాడతాం, తెలిసిన విషయం. కొంచెం పసుపు కలుపుకుందాం. ఓకేనండి, మెంతుపొడి ఎప్పుడు కలుపుకుంటాం మనం, తెలుసు మీ అందరికీ. చక్కగా లైట్గా తీసుకోండి, మెంతుపొడి వేసుకుందాం, జీలకర్ర పొడి కొంచెం కలుపుకోండి, అలాగే కొంచెం ధనియాల పొడి లైట్గా. చూసారు కదా, మనం ఎప్పుడు కూడా కలపాల్సిన పొడులన్నీ కలిపేసుకున్నాం,
ఆనియన్ మిర్చి కూడా చక్కగా ఏగినట్టు అనిపిస్తుంది చూడండి. ఓకేనమ్మా, ఆనియన్ కూడా ఏగిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కలుపుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ నూనె పేస్ట్ ఉంటుంది కదా, చూసుకోండి క్వాంటిటీ. మనం వేసే రొయ్యలు బట్టి ఇచ్చి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఏమీ కాదు, తిప్పేసుకోవటమే. కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై కానివ్వండి, కొంచెంసేపు, ఎక్కువసేపు అక్కర్లేదు. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుందమ్మా. యా, ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇందాక ఎక్కువ ఆయిల్ అనుకుని ఉంటారేమో, చూస్తారు కదా ఆయిల్ వేయలేదు. అలా కరెక్ట్గా సరిపోదు, కోసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ పోస్తున్నట్టు అనిపిస్తుంది. అన్నం పెట్టేసింది చూసారా, అంటే అతను ఆకలి అలా అనిపించింది అనమాట. చపా పెట్టుకోవడం, బియ్యం కడుకు వచ్చి పెట్టేసి ఇప్పుడు అయిపోద్దా కూర తినమ్మా, నేను నీకోసమే చెప్పానమ్మా, నేనేమి తిట్లా. మొన్న ఎవరో సిస్టర్ ఒక ఆవిడ అపార్థం చేసుకున్నారా, ఎందుకండి నాన్ వెజ్ అంటే అలా తినేస్తుంది అంటారు మీ ఆవిడని. తను తింటేనే నాకు తిన్నట్టు అనిపిస్తుంది, ముందు తనకు పెట్టాకే నాకు పెట్టంట. ఒకసారి తను ఏదైనా బ్రేక్ఫాస్ట్ తింటే మాత్రం తర్వాత తింటారని నాకు పెడతా తప్ప, ఎటువంటి పరిస్థితుల్లో ఒకవేళ తను తినకపోయినా ఒక రెండు ముద్దలను తినిపిస్తాను, తినమ్మా కొంచెం టేస్ట్ చేయని. అర్థమైందా, అంటే నువ్వు తింటేనే తినొద్దండి అంటావేంటి, తినొద్దండి. మా సిస్టర్ అడిగిందంటే తప్పే లేదు, దిష్టి పెడుతున్నారు అంటే మాట్లాడింది. మా ఆవిడకి నా పిల్లలకి అసలు మీకు కానీ ఎవరికి దిష్టి పెట్టినాం, ఎవరికి ఉన్నంతలో వాళ్ళు తినగలరు, ఆ దేవుడు ఇచ్చింది మనం తింటున్నాం అంతే. ఓకేనండి, చూద్దాం. చక్కగా మగ్గిపోతున్నట్టే. ఇంకేదైనా టమాటా ముక్క ఏదైనా కనిపించినా సరే ముక్క కింద డెఫినెట్గా ఇప్పుడు ఎలాగో వాటర్ కలుపుకుంటాం కాబట్టి వాటర్లో మగ్గిపోద్ది. అలాగేనమ్మా, ఇక ఉప్పు కారాలు వేసుకుందాం. కల్లుపే తీసుకోండి ఒక స్పూను, ఒక రెండు స్పూన్లు, మనకి ఎంత కావాలంటే అంత. తర్వాత తగ్గితే వేసుకోండి, ముందుగా వేసేసుకోకండి. అలాగే కారం, మీకు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, ఇది రొయ్యల పులుసు, దీంట్లో గరం మసాలా అస్సలు కలపరు, కలపకండి. ఒక స్పూన్ కారం, రెండు స్పూన్లు, కొంచెం తల తీసి వేసామంతే. చూసుకోండి, మా ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటారు, చాలాసార్లు చెప్పాను, అందువల్లే కలిపానమ్మా. కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్తగా వాడుకోండి. ఎస్, చూడండి చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. యా, ఓకేనండి, ఉప్పు కారం వేసాము, కాసేపు అలాగా ఉంచాలి ఆయిల్లో చెప్పాను. చూడండి ఉప్పు కారం మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అనేది కనిపించదు, లైట్గా ఉంటుంది. ఆగిలేసిన రొయ్యలు వేసుకుందాం, ఒక హాఫ్ వేసేస్ ఒక రొయ్యలు, సగం రేపు ఎప్పుడు పెడదాం, చాలు సగం చాలు ఎక్కువే. చూసుకోండి జాగ్రత్తగా రొయ్యలు వేసేది. ఆల్రెడీ ఆగిలేసిన రొయ్యలే చెప్పాను కదమ్మా, చూసారు కదా ఆల్రెడీ ఉప్పు కారాలు వేసి, రొయ్యలో కూడా ఉప్పు కారాలు బాగా వెళ్ళి ఉంటాయి. రొయ్యలు ఆగిలేసాం కాబట్టి ముందేయాల్సిన పని లేదు, చూసారు కదా చక్కగా రొయ్యలు కూడా చక్కగా వేగిపోయినాయి కాబట్టి. అదా చింతపండు పులుసు, ఇక చింతపండు పులుసు పోసుకుందాం. చూడండి చూసుకోండి అమ్మా, చింతపండు ఎంత క్వాంటిటీ. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ పడినా తప్పులేదు, పులుపు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కొన్ని కొంతమంది, వాళ్ళు కొంచెం చూసుకొని తక్కువ కలుపుకోండి సరిపోతుంది. పులుపు అనేది మాత్రం ఇంపార్టెంట్ పులుసుకి. అదే చూడండి ఒకసారి, చక్కగా చింతపండు పులుసు పోసేసాం. అది కొంచెం డ్రైగా ఉంది కాబట్టి కొంచెం లైట్గా వాటర్ కలుపుకుందాం. చింతపండు పులుసు అయితే మాత్రం సరిపోయిందమ్మా, చాలు మనకి పిండి వేయడం అయిపోయింది.
కొంచెం వాటర్ కలుపుకోండి. ఎందుకంటే చింతపండు వేసి పులుసులాగా రొయ్యలు పులుసు పెడుతున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ ఉండాలి, గుర్తుంచుకోండి. అంటేగరకూడదు, ఎప్పుడు కూడా పులుసు పులుసుగా ఉంటేనే మనకు బాగుంటుంది. ఓకే గుడ్, చూసుకోండి ఒక్కసారి. ఓకే చూసారు కదండి, ఇక చింతపండు పులుసు పోయటం, కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నాం చాలు. ఇక స్టవ్ ఎప్పుడు హైలో పెట్టుకోండి ఇక, ఎందుకంటే చింతపండు పులుసు అంతా వాటర్ కంటెంట్ కాబట్టి కొంచెం మూత పెట్టేద్దాం. అది ఇక కొత్త కొత్తలాడుతూ ఉడుకుతూ ఉంటుంది, కొంచెం డ్రై అయింది, పులుసు పులుసుగా ఉండాలమ్మా పులుసుకి. కొత్తిమీర వేసుకుందాం, కొత్తిమీర ఇప్పుడు ఇంట్లో ఉంటుంది. ప్రాసెస్ ఇంతేనమ్మా, రొయ్యల పులుసు ఇంకా అద్భుతం లేదు. ఇక నాన్ వెజ్లో చేపల పులుసు, రొయ్యల పులుసు, పీతలు కూడా పులుసు కొంతమంది పెడతారు, ఇగురు బాగుంటుంది అది. మసాలా వేసి అది కూడా చేస్తాను ఒకరోజు, చాలా బాగుంటుంది. దాంట్లో మన కొబ్బరి పాలు పోయాలి, టమాటా వచ్చి మిక్సీ వేసి అది ఒక గుజ్జు వేయాలి, అది ఒక ఫ్లేవరు చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా. ఒక్కటి వన్ బై వన్ చేద్దాం, నాన్ వెజ్లో కూడా వెజిటేరియన్ ఎలా చేస్తాం, నాన్ వెజ్ రెండు తింటుండాలి గుర్తుంచుకోండి. ఒక వెజిటేరియన్స్ అంటే ఓన్లీ వెజే తింటారు, కానీ నాన్ వెజిటేరియన్స్ రెండు తింటుంటారు. రోజు నాన్ వెజ్ తింటారుగా చాలామంది, ఎవరో ఎక్కడో ఒకడు ఉంటారేమో కానీ ఒకరోజు వెజ్ ఒకరోజు నాన్ వెజ్ ఒకరోజు వెజ్ ఒకరోజు నాన్ వెజ్ అలా తింటుంటారు. ఎనీవే నాన్ వెజ్ ప్రియులకి అయితే మాత్రం మస్త్ అంతే, అదిరిపోద్ది. రొయ్యల పులుసు పెట్టే విధానం అయితే మాత్రం ఇది, రొయ్యలు తీసుకున్నాం, క్లీన్ చేసుకున్నాం, ఆగిలేసుకున్నాం, లైట్గా ఉప్పు కారం నూనె కలుపుకొని దాంట్లో వాటర్ ఎలా వచ్చిందో చూసారు, చక్కగా డ్రై అయిపోయింది పక్కన పెట్టుకున్నాం. చింతపండు నానబెట్టుకోండి ఫస్టే, చక్కగా పిసుకేసుకుని పెట్టుకోండి. ఆనియన్ మిర్చి కట్ చేసుకున్నాం, టమాటాలు రెండు చిన్నవి కట్ చేసుకున్నాం, చక్కగా ఆనియన్ మిర్చి ఏగనిచ్చాం, టమాటాలు ఏగనిచ్చాం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం, తర్వాత ఉప్పు కారాలు వేసుకున్నాం, పొడులు కలిపేది మనం రెగ్యులర్గా కర్రీస్లో కలిపే పొడులు కలుపుకున్నాం, రొయ్యలు ఆగిలేసిన రొయ్యలు కలుపుకున్నాం, చక్కగా ఒకసారి తిప్పుకున్నాం, ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కదా, ఒక 2 మినిట్స్ అలా ఉంచాం. తర్వాత చింతపండు పులుసు పోసేసుకున్నాం, కూర రెడీ. దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకోవటం, అందరూ చేసే పని సూపర్ టేస్టీ, ఈజీనమ్మా. ఇదే ఆగిలేసిన రొయ్యలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంకా రోజు మనకి. ఈరోజున రొయ్యలు క్లీనింగ్ ఆగిలేయటమే టైం తింది మనకి. ఇది బాక్స్లో చూస్తారు కదా ఇందాక రొయ్యలు మిగిలిని, రేపు రొయ్యలు ఫ్రై. మర్చిపోయాను రే, ఎవరో అన్నారమ్మా నిన్న అడిగారు. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టొద్దు అన్నయ్య, ఏదన్నా స్టీల్ డబ్బాలో పెట్టండి అని. తుప్పు అనేది వస్తుందమ్మా మామూలుగా ఎనీ స్టీల్కి కానీ దేనికైనా, అది ప్లాస్టిక్ కాదురా, టప్పర్ వేర్ అంటారు. టప్పర్ వేర్ అని ఇప్పుడు వచ్చినాయి, చాలా మంచిదంట అవి మనకి వాడటానికి కూడా చాలా మంచిదంటారు. మిల్క్ దాచుకోవడానికి కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఏదైనా థింగ్స్ పెట్టుకోవడం టప్పర్ వేర్ అమ్మా, అది ప్లాస్టిక్ అయితే కాదు. క్లారిటీ ఇచ్చేస్తున్నా, ఎవరో ఒక సిస్టర్ అడిగారు నన్ను. ఎనీవే టప్పర్ వేర్కి వెళ్ళండి, కొన్ని ఊళ్ళలో దొరకు, సిటీకి వస్తే మనకి అన్నీ దొరుకుతాయి. విలేజ్లో ఉంటే మాత్రం కొంచెం ఒక పక్కనున్న సిటీకి వెళ్ళి కొనుక్కుని వచ్చేయండి. టప్పర్ వేర్ అంటే అది చాలా మంచిదంట, 10 మందిని కనుక్కునే కదా, నేను కూడా ఫాలో అవుతుంటాను. చక్కగా ఉడుకుతుంది చూసారు కదా. అరే దీన్ని గెరిటితో తిప్పుకోవచ్చు రొయ్యల్ని, తప్పే లేదమ్మా. చేపలకి గెరిటి పెట్టకండి, చేపలకి అయితే కుదుపుకోవాలి. దీనికి రొయ్యి హార్డ్గా ఉంటుంది కాబట్టి చక్కగా గెరిటి పెట్టి తిప్పుకోవచ్చు, తప్పేం కాదు. అసలు రొయ్యి నలగదు, డౌట్ వస్తుంది అనే. ఫిష్కి తిప్పొద్దన్నారు, రొయ్యలు తిప్పొచ్చు అంటారు. ఫిష్ అంటే ఇరిగిపోద్దాం, ముక్కలు ముక్కలు అయిపోద్ది కాబట్టి గెరిటి పెట్టొద్దు అన్న. ఇదేం కాదు చూడండి, రొయ్యి రొయ్యిగానే ఉంటుంది చూడండి. ఇది ఎంత గెడితో తిప్పుకున్నా సరే రొయ్యి రొయ్యిగానే ఉంటుంది, చక్కగా ఉడుకుద్ది. పులుసు అయితే కొత్త కొత్తలాడుతుంది, ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాం ఇలాగే. తర్వాత కొత్తిమీర వేసేసుకోవడం, నేను చేయడం. ఎస్ అయిపోయింది అంతే. యా ఓకేనండి, అయిపోయి ఉంటుంది చూద్దాం. ఎస్ అది గ్రేవీ చూసారు కదా, థిక్గా అయిపోయింది. ఎస్ మా తల్లి కూడా వచ్చేసింది రెడీ అయిపోయి భోజనానికి. ఉప్పు కారం చూస్తావు తల్లి, ఒక్క నిమిషం ప్లేట్లేనా, ముందుకొని చూడు. కొత్తిమీరకు వస్తావా? అయ్యా కొత్తిమీర కటింగ్ కూడా అయిపోయింది, చల్లేసుకో. ఉప్పు కారం అంత పులుపు, ఏ గుడ్ సూపర్.
అది చూసారు కదా, ఇక కొత్తిమీర ఐటెం కూడా అయిపోయింది, నీట్గా మగ్గింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గ్యాస్ అయిపోయింది. ప్లేట్ ఏదైనా పెట్టిపోయారమ్మా ఈ గరిటికి, మూత పెట్టేసుకుందాం. ఉంచినా తీసేదాలి. ఓకే, గ్యాస్ మూత పెట్టాం. రొయ్యల పులుసు రెడీ. నా కూతురు చూసింది ఉప్పు కారం అంతా సరిపోయిందంట. ఎనీవే ఆకలేసి ఉంది, భోంచేద్దాం. వెళ్దామా? నా కూతురు చూడగా నాకు ఇంకా ఆకలి పెరిగింది. సరే ఓకే, పెట్టామ్మా, వెళ్ళాలి, పెట్టే వెళ్ళి పెట్టే. కూర తీసుకో జాగ్రత్తగా. ఏంటి గుడ్డు కూడా పట్టుకోవా? వామ్మో, నేనైతే అంత వేడి పట్టుకోలేను, చాలా కష్టం నాకు. ఇంకొకటంటే పెట్టారా, ప్రైస్ పెడుతుంది. వండినంతసేపు ఆకలి ఆకలి అనిపించింది, ఇక వండేశాక ఆగలేం. అది నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆకలిని వెయిటింగ్లో ఉంటావో నాకు. మన ఇద్దరి కంటే ఎక్కువ వెయిటింగ్ ఎవరు? మామూలు వెయిటింగ్ కాదు అమ్మా. ఇది ఇంకా చెప్తున్నాడు, ఇంకా మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడేది పక్కన పెడితే ఆ కూర అయిందా లేదా, కూర అయిందా లేదా చూసుకుంటుంది వచ్చి. సంధ్య నీకోసమే రాసాందే. ఎవరు ఏమైనా అనుకొని నువ్వు తినే రోజు మాత్రం నీకే ప్రిఫరెన్స్. కుమ్మే అంతే వచ్చి, మేము కొంచెం కుమ్ముతాం, నువ్వు ఫుల్గా కుమ్మే. రొయ్యల పులుసు, మిరపకాయలు వచ్చినా నేను వేస్తాను, నో ప్రాబ్లం. తప్పే లేదు, వేసేస్తాను. వాళ్ళు వచ్చినా వేసేస్తాను ఎంతసేపు. యా ఇదండి రొయ్యల పులుసు అంటే ఇలా వస్తుంది, చూసారు కదా. చక్క గ్రేవీ తోటి నువ్వు కూడా వేసేసుకోపోయా కొంచెం కూర. మళ్ళీ మా అబ్బాయి తింటాడు మిరపకాయ, నేను నా కూతురు తినం కానీ వాడు మిర్చి తింటాడు ఒకటి రెండు. ఇక మావిడే సరే సరే ఒక నాలుగైదు వేసేస్తుంది. మర్చిపోయాను, మొన్న జనవరిలోనే కదా మొత్తం పంటలు వస్తాయి. కొంచెం ఒక 6 మంత్స్ పోతే మళ్ళీ పాత బియ్యం అయిపోతాయి. అబ్బా కాలిపోతుంది. కొంచెం సేపు ఫ్యాన్ వేద్దామరా తల్లి, లైట్గా కాసేపు. కొంచెం సేపు ఫ్యాన్ చాలా వేడిగా ఉంది, చల్లారినే మళ్ళీ మేతను తినలేం. రొయ్యల పులుసు మావిడికి పండగ. అదిరింది, ఎలా ఉందిరా? ఉప్పు కారాలం పులుపు చాలా. కాసేపు పేనాపేద్దాం, సలాడ్ పెట్టలేదు, పేనాపేస్తా చాలు. ఎస్, మీకు కూడానమ్మా తెలియని వాళ్ళు చెప్తున్నాను, వండగా 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 మనకి ఉప్పు కారాలు అంత వేయాలి, క్వాంటిటీతో పని ఉండదు. ఇక మనకి తెలిసిపోద్ది ఎంత కూరకి ఎంత ఉప్పు కారాలు వేయాలి. పులుసు అయితే మాత్రం అదిరింది. ఏంటి మిర్చి తిన్నామండి? నేను చెప్తున్నానని కాదు, మా ఇంట్లో ఏదైనా వండితే బిర్యానీతో సహా రోజు రోజుకి టేస్ట్ పెరుగుద్ది. అదే ఎప్పుడైనా చేయలేని పక్షంలో ఏదైనా హోటల్ అని తెప్పిస్తే ఆ సాయంత్రానికి ఏదో స్మెల్ వచ్చేస్తుంది కదా సందే. బిర్యానీ కానీ ఏది కూడా తినలేము. అదే ఇంట్లో చేసుకున్నది ఇవాళ బాగుంటుంది, ఇంకా రేపు ఇంకా బాగుంటుంది, ఎల్లుండి ఇంకా బాగుంటుంది. అవునగా తల్లి, ఎప్పుడైనా మా దమ్ బిర్యానీ లాంటివి చేశారంటే మాత్రం 3-4 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ ఓవెన్లో పెట్టుకుని వేడి చేసుకుని. వద్దురా తల్లి అన్నా కూడా నా కూతురు ఆగదు, కొడుకు ఆగడు, వాళ్ళకి బిర్యానీ బాగా ఇష్టం. అలాగే నాన్ వెజ్ రొయ్యలు కానీ చేపలు కానీ మటన్ కానీ చికెన్ కానీ. ఇక రొయ్యలు అప్పుడప్పుడు ఎందుకు తెచ్చుకుంటామంటే మా ఆడవాళ్ళ ఉలబాల అంటది. నీకు ఎంతసేపు పెట్టినా టేస్ట్ మరి. ఎనీవే నాకు కూడా కొంచెం కూర. చాలా ఎనీవే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
నా సొంత చెల్లెలారా మీరు, మీరు అన్నయ్య అంటున్నప్పుడే మీ అన్నన్న అయిపోయాను. మళ్ళీ అడగక్కర్లా, అన్నయ్యని పిలవచ్చా, మిమ్మల్ని పిలవాలనిపిస్తుంది. మీ అన్ననేరా, ఎప్పుడు మీ అన్ననే. ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడో చెప్పేదే, చెప్తున్నా అనుకోవద్దు. ఫ్యామిలీని వదలకండి, ఫ్యామిలీ తప్పితే ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఎప్పుడు చెప్పిన విషయాలు అన్నయ్య చెప్తున్నాడు అనుకోవద్దు. టేక్ కేర్ అమ్మా, జాగ్రత్తగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అందరూ చక్కగా మంచి మంచి వంటలు చేసుకోండి. ఇంకేమైనా తెలియని రెసిపీస్ ఏదైనా కావాలన్నా సొంత బ్రదర్ని ఇంట్లో వెళ్ళి అడుగుతాం మనం. ఒకడు వంట తెలుసు బ్రదర్కి. ఇప్పుడు నిజంగా చెప్తున్నాం, మా హరితారావులు ఉన్నారంటే అనే నాకు ఇదిండు పెట్టి అదిండు పెట్టుంటారు. బికాజ్ ఆఫ్ నేను బాగా చేస్తానని. వాళ్ళు చేయలేరని కాదు, వాళ్ళు వండుతారు. నేను వండితే ఏంటంటే ఒక టేస్ట్. మా మేనకోడలకి ఆడికి బాగా ఇష్టం, చాలాసార్లు చెప్పాను. నేను ఇంట్లో నాన్ వెజ్ ఏది ఉండినా వెజిటేరియన్ ఉండినా కూడా అద్భుతంగా తింటారు ఇంట్లో పిల్లలు. ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.